అందరికీ నమస్కారం. నా భర్త అని బోర్గ నా భర్త బోర్గడ్డ అనిల్ కుమార్, వాళ్ళ భార్య నేను. నేను మా పేరెంట్స్కి మా పేరెంట్కి మా మదర్కి 2 డేస్ ముందు స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నేను హాస్పిటల్కి వెళ్ళి మా మమ్మీకి ఇవాళ యాంజియోగ్రామ్ చేయడానికి లలిత హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తే నేను లేని టైంలో చూసి నా భర్తని నా పర్మిషన్ లేకుండా మా ఇంటి తాళాలు పగలగొట్టి ఇల్లు గందరగోళం చేసి మా భర్తని అవాంతంగా నా పిల్లల ముందు తీసుకెళ్లిపోయారండి. నా పిల్లల్ని కూడా తీసుకెళ్తానగా మా బ్రదర్ వచ్చేసి పిల్లల్ని అరిచి లోపల పంపించి నేను వస్తానని మీరు కూడా రండి అని చెప్పి నా బ్రదర్ని కూడా తీసుకెళ్లారండి. అది అలా దౌర్జన్యంగా చేసి ఎవరికైనా నోటీసులు ఇచ్చి ఇంటిమేషన్ చేసి ఏదైనా చేస్తారు. మేము దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళం అనండి, తక్కువ కులం చేసి చూసి మాట్లాడుతున్నారా? మా భర్త ఇప్పటికీ 2-3 గంటలు అయినండి. ఇంతమందికి నాకు ఆయన ఎక్కడున్నాడో తెలియట్లేదు, నాకు ఇప్పుడు తెలియాలి. నేను దీనికోసం నేను నా బోరుగడ్డ అనిల్ కుమార్ మా ఆయన నాకు 2 గంటలు అయింది ఇప్పటికి, ఆయన ఎక్కడ ఉండాలో తెలియాలి నాకు. నేను ఆయన కోసం న్యాయ పోరాటం చేస్తాను, ప్రభుత్వం దయచేసి మాకు సహకరించండి. అది ఇంతమటుకి ఆయన చాట తెలియలేదు, ఆయనకి ఏమైనా అయితే కనుక ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అది నేను నా పిల్లలు మేము నడి రోడ్డులో పడుతున్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? నా ఇంటికి వచ్చి ఇంటి తాళాలు పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు గందరగోళం చేయాల్సిన అవసరం ఏమి? తను ఏం చేశారు? ఆయన అసలు ఏం చేయలేదు. నేను ఇంట్లో ఉన్న భార్యని నాకు తెలియదు మాకు ఏ విషయాలు. నాకు తెలియకుండా నా భార్యను భర్తని తీసుకెళ్ళడం తప్పు, తప్ప తప్పు కాదా? నేను దయచేసి వేడుకుంటున్నాను, ఈ ప్రభుత్వం నాకు న్యాయం చేసిద్దని కోరుకుంటున్నాను. నేను పోరాటం చేస్తాను, నా భర్త అర్జెంటుగా నాకు ఎక్కడ ఉన్నానో తెలియాలి, ఇప్పుడు తెలియాలి. అది చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళందరిపైన రెడ్ బుక్ ఎప్పుడో ఓపెన్ అయిందండి. కేసులన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి. ఎవరైతే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మీరే ఒక్క నిమిషం విశ్వన్న పాలసారి, మీరు సలహాలు ఇవ్వాలి. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నారండి 500 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఎన్జీటీ అదనంగా ఎన్వైరన్మెంట్ ని డామేజ్ చేశారని అదనంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు పెనాల్టీ వేశారు. అంటే 700 కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టారు. అదే 700 కోట్ల రూపాయలు నిరుపేద కుటుంబాలు ఖర్చు పెట్టి ఉంటే టిట్కో ఇల్లు లక్షలాది ఇల్లు కట్టి ఉండే పరిస్థితి. కానీ చేయలే ఈ ప్రభుత్వం, అది బాధాకరం. మేము చేస్తాం. మీరు సలహాలు ఇవ్వాలండి. ఒక్క నిమిషం, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, దాన్ని ఎలా వాడాలి ఏంటో మేము చర్చిస్తున్నాం. నేను అనుకుంటాం తొందరలోనే కార్యాచరణ ప్రకటించబోతున్నాం. నవంబర్ మాసంలో ఫుల్ బడ్జెట్, నవంబర్ డిసెంబర్, నవంబర్ కానీ డిసెంబర్ ఎగ్జాక్ట్ డేట్స్ నాకు తెలియదు అమ్మా. అది కేశవ్ గారితో మాట్లాడి నేను చెప్పాను. లెజిస్లేటివ్ అఫేర్స్ మంత్రి అయిన స్వామి నేను కాదు. అవును, చాలా చోట్ల ఇప్పుడు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ఆ ఎయిడెడ్ స్కూల్స్ మీద ఏం దృష్టి పెడతారు? నేషనలైజేషన్ పేరుతో చాలా చోట్ల స్కూల్స్ మూసేశారు. సో వీటి మీద దీనివల్ల ఏంటంటే చాలా మందికి కొన్ని చిన్న చిన్న గ్రామాలకి విద్యార్థులు చదువుకోలేని చదువు దూరం అయ్యే పరిస్థితి. సో దీని మీద ఏమైనా దృష్టి పెట్టే అవకాశం రెండింటిపైన ఫెసిలిటీస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు పే చేయాల్సిన పరిస్థితి. నేను ఎయిడెడ్ స్కూల్స్ వచ్చి కదా, ప్రధానంగా ఏంటంటే గత ప్రభుత్వం ఎలికిటి చేసుకుంది, మళ్ళీ ఆప్షన్ ఇచ్చింది. ఇదంతా లీగల్ లిటిగేషన్ అయిపోయింది. నేను ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఇదంతా లీగల్ ప్రాబ్లం అయింది. నాకు దానిపైన ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ వేసాను, వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. 117 జియో పైన కూడా వాళ్ళు తర్వాత ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వాళ్ళు రెడీ అయిన తర్వాత నేను కూర్చుంటే ఒక వచ్చి ఒక నెల 1 మంత్ పడుతున్నాం క్లారిటీ వచ్చినప్పుడు.